అన్నా ఇప్పుడే చూశాను మ్యాడ్ ఒక ముగ్గురు క్యారెక్టర్లు అన్నమాట మనోజ్ అశోక్ దామోదర్ మనకు ఒకసారిగా బీటెక్ లైఫ్ అనేది మన కళ్ళ ముందు అయితే చూపిస్తారు చాలా ఫుల్ జోక్స్ ఫుల్ కామెడీ బీటెక్ లైఫ్ లో ఎలా ఉండాలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో ఎలాంటి లైఫ్ లీడ్ చేసి వచ్చామో అన్నీ మనం మళ్ళా మనకు గుర్తొస్తాయి అన్నమాట ఎన్టీఆర్ బామర్ది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఆ డ్యాన్స్ కానీ క్యారెక్టర్ పరంగా కానీ చాలా చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే సంతోష్ శోభన్ తమ్ముడు ఆయన కూడా చాలా చాలా బాగా చేశాడు ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది చాలా చాలాగా ఒక ఒక ముగ్గురు కుర్రోళ్ళ నిజం చెప్పాలంటే ఫుల్ కామెడీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఒక లవ్ స్టోరీ కాలేజీ లైఫ్లో ఎక్కడ బోర్ కొట్టదన్న ఫుల్ త్రూఅవుట్ మూవీ చాలా చాలా బాగుంది అసలు అసలు ప్రతి జోక్ పేలుతూనే ఉంటుంది అనమాట ఎక్కడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ గారు తీసుకున్న విధానం అయితే చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ బామర్దికి అయితే మంచి లైఫ్ ఉంది అన్న మంచి ఒక హీరోయిజం ఉన్న ఫేస్ కానీ బాడీ కానీ ఉంది చాలా చాలా బాగుంది ఆ పాటలు కానీ ఐటమ్ సాంగ్స్ ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అన్ని త్రూఅవుట్ ఫుల్ కామెడీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట ఈ వారానికి అయితే మంచి సినిమాతో వచ్చారు మ్యాడ్ ఎవరు మిస్ అవ్వద్దు థియేటర్లోనే చూడండి చాలా చాలా బాగుంది భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా మ్యాడ్ సినిమా నిజంగా మ్యాడ్ భయ్యా మామూలు మ్యాడ్ లేదు భయ్యా సినిమాలో కొన్ని కొన్ని విజువల్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ బబ్బబ్బబ్బా ఏమన్నా కొట్టారా సినిమా మొత్తానికి ఓవర్గా చెప్పాలంటే బీజిఎం డైరెక్షన్ ప్రతి ఒక్క సీన్ అల్టిమేట్ భయ్యా నిజంగా మ్యాడ్ అంటే మ్యాడ్ భయ్యా అమ్మాయిలు అబ్బాయిలు దూరు పెడతారు భయ్యా నిజంగానే అలా ఉంది కంటెంట్ నిజం చెప్తున్నా మామూలు కంటెంట్ కాదు 18+ అవ్వచ్చు 25+ అవ్వచ్చు ఆంటీలు అవ్వచ్చు ఓయో రూమ్ లో పడుకునే కపుల్స్ కూడా అవ్వచ్చు భయ్య ప్రతి ఒక్కడే సినిమా చూడొచ్చు మ్యాడ్ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు భయ్య మళ్ళీ మళ్ళీ కామెడీ కాదు భయ్య ఇందులో మా సింగిల్స్ కి అన్యాయం జరిగింది ఒకటే చెప్తాను కదా మా సింగిల్స్ కి ఎన్ని కష్టాలు అంటే అటు వైజాగ్ లో తొట్లకొండ కంబలకొండ కైలాసగిరిలో అలా అడుగు పెడితే చాలు భయ్య బంచికి బంచికలు అయిపోతున్నాయి ఇలా కాజు కూడా కొండెక్తే చాలు భయ్య ఎక్కడ పడితే తుప్పలు బంచికి 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 ఇన్ని ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి భయ్యా సినిమాలో మాత్రం సింగిల్స్ మీద మా సింగిల్స్ కి అన్యాయాలే జరిగినాయి ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే అల్టిమేట్ భయ్యా మామూలే కాదు సినిమా చూసినంతసేపు ఎలా ఇంకో ఈ సినిమా చూసినంతసేపు నా పక్కనే అన్న నాకు ఓయోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్న నాకు ఓయోకి వెళ్ళిపోతుంది ఎందుకురా ఆశ ఎందుకని టైం వస్తుంది ఏమైనా చల్లగా ఉందో లోపల పెడితే వేడి అవుతుంది నోటికి వచ్చింది మాట్లాడుతుంది భయ్యా అరే 18 ప్లస్ స్కూల్ కి వెళ్ళి చదువుకోవచ్చు నాకు ఎవరు లేరండి నేను సింగిల్స్ అని అందరికీ తెలుసు నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి అని మీ అందరికీ తెలుసు మీరు మెసేజ్ చేయండి అండి ఆల్వేస్ ఐఎమ్ సింగిల్ కానీ సినిమా చూస్తే సినిమా మాత్రం చూడు ఓయోకి వెళ్ళాలి అది కూపన్ కోసం ఎన్టీఆర్ గారు బామర్ది ఎరగదీస్తాడు అర్థమైంది కదా ఎరగదీస్తాడు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలు ఏది రాలేదండి బ్రో ఇప్పుడే మ్యాచ్ సినిమా చూసా చాలా బాగుంది వండర్ఫుల్ గా నీట్ గా ఉంది క్లారిటీగా ఉంది సినిమా మొత్తానికి చెప్పాలంటే ఒక యూత్ఫుల్ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నమాట మన కాలేజ్ డేస్ లో మనం ఏదైతే మిస్ అయినా అది ఒక్కటి మాత్రం క్లియర్ గా చూపించారు అసలు ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంది ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇస్ ఎ వెరీ గుడ్ మూవీ ఆ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఆ కామెడీ అనేది ఉంది చూసినా టైమింగ్ కామెడీ అనమాట ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి కానీ చాలా డిఫరెంట్ గా నీట్ గా చూపించారు ఒక ఫ్రెండ్ అనేవాడు శత్రువు కావచ్చు మిత్రువు కావచ్చు కానీ ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనది ఆ విలువైన దాని గురించి అద్భుతంగా చూపించారు మ్యాడ్ అనే సినిమా గురించి మనం తెలుసుకోవాల్సింది మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి సెంటిమెంట్ అనమాట ఇప్పుడు మ్యాడ్ అనేది ఫ్రెండ్షిప్ అనేది ఒక మనకు తెలిసిన కాడికి ఒక రూమ్మెంటో లేకపోతే ఒక క్లాస్మెంటో ఒక లేకపోతే డ్రింక్ మెంటో చెప్పరా వాట్ ఇంగ్లీష్ వెంకట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రివ్యూ ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ నేను అది రా ఆడియన్స్ అలా చెప్తే ఆడియన్స్ గవర్నమెంట్ కాలేజ్ చూడాలంటే పెడతాడు తీస్తాడు పెడతానే ఉంటాడు అదే లవ్ గురించి కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఒక లైఫ్ లో మనకు కావాల్సింది ఏంటి కాలేజ్ డేస్ లో లైఫ్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా ఉంటుంది మ్యాడంటే పిచ్చి అన్న మనందరికీ తెలుసు నాకు అమ్మాయిలంటే పిచ్చానా కానీ డైరెక్టర్ కి మాత్రం సినిమా అంటే పిచ్చి ఉండొచ్చానా ఎందుకంటే ఆ రేంజ్ లో ఉందన్న మూవీ మాత్రం అనా రాసి పెట్టుకోండి మనం ఇంతకు ముందు ఏదైనా ఫన్నీ ఎంటర్టైనర్ ఏదైనా కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతి రత్నాలు చేస్తాం కదా దానికి 100 రేట్లు మించి ఉందన్నా దానికంటే ఒక్కసారి విధంగా తక్కువ నవ్వితే అసలు నేను మీకు టికెట్ డబ్బులు నేను పెడతా అన్న అంటే ఆ రేంజ్ లో ఉందన్నా అండ్ అశోక్ అనే క్యారెక్టర్ ఉంటుందన్నా అతను మాత్రం హీరో మెటీరియల్ అని చెప్పుకోవచ్చనా ఎన్టీఆర్ గారి బొమ్మడిది అంట
అసలు నెక్స్ట్ లెవెల్ అన్న ఆయనది ఆమె తనకిచ్చిన పేరు వాళ్ళిద్దరు జోడి మాత్రం అల్టిమేట్ ఉంది అండ్ సాంగ్స్ అన్న ఇప్పుడు ఒక కాలేజ్ లైఫ్ లో మనం ఇలా అయితే ఎంజాయ్ చేస్తామో ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డిగ్రీ చేసినా అన్న నేను కానీ నాకు ఇప్పుడు బీటెక్ చేయాలనిపిస్తుంది అంటే ఆ అంతలా కనెక్ట్ అవుతుంది మూవీలో సో ఆ ఐటమ్ సాంగ్స్ కానీ నార్మల్ గా సాంగ్స్ కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న సో ఈ వీక్ లో ది బెస్ట్ మూవీ అని ఇది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చినా మళ్ళీ రేపు ఫ్యామిలీతో రావాలనిపిస్తుంది అంటే ఆ రేంజ్ లో ఉంది సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి ఎన్ని గుంపులు గుంపులుగా వందల సినిమాలు వచ్చినా కానీ మ్యాడ్ ని మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే పిచ్చి పీక్స్ లో ఉంది మూవీ చాలా బాగుంది మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంది అవును సాంగ్స్ అయితే మస్త్ ఫన్నీగా ఉంది డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో ఏం కామెడీ బ్రో ప్రతి సీన్స్ బ్రో ఏడా బోరుకుంటా ప్రతి సీన్స్ నవ్వుకుంటా ఆ ఎంటర్టైన్మెంట్ కాలేజీ పాప సాంగ్ ఉంది బ్రో అబ్బా ఏం సాంగ్ బ్రో ఆ సాంగ్ కి ఎగిరి ఎగిరి డాన్స్ చేసేది బ్రో సాంగ్ మాత్రం సూపర్ మళ్ళీ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో చాలా రోజుల తర్వాత కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ నవ్వుకోవాలంటే ఈ సినిమాలో ఫైట్ ఈ సినిమాలో ఎమోషనల్ ఆర్టిస్టులు ఏం ఉండదు నవ్వుకోవాలి అంటే అందరూ మ్యాడ్ మూవీకి రండి కడుపుబ్బా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడండి సినిమా అందొకటే కడుపుబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని పోదామంటే మ్యాడ్ మూవీకి రండి సూపర్ ఉంది ప్రతి యాక్టింగ్ అసలు సూపర్ ముగ్గురు క్యారెక్టర్ ఉంటారు దాంట్లో అశోక్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది మేనరిజం ఆ స్టైల్ అన్నా మ్యాడ్ సినిమా చెప్తున్నా కదా నిజంగా బుర్రపాటి సినిమా అన్న నిజంగా పిచ్చెక్కిచ్చింది టైటిల్ ఏందో మ్యాడ్ అని పెట్టి కానీ చూసిన ప్రతి ఒక్కరు పక్క పిచ్చర్లు అయిపోతారన్న అంటే సినిమా మొత్తం బీటెక్ లైఫ్ అన్న మొత్తం అది బీటెక్ అసలు ఎలా ఎంజాయ్మెంట్ చేస్తారు అంతా చాలా అంటే చాలా నచ్చిందన్నా నాకంటే బీటెక్ అంటే బీటెక్ అని చెప్పాను కానీ స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కడు పక్క నచ్చుతుంది అన్న సినిమా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ నచ్చుతుంది ఫస్ట్ ఒకటి చెప్తా అన్న మ్యాడ్ సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైనా పెళ్ళికాలను లవర్ నో లవర్ లేనో బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి మీ అందరూ అంటే పక్క అంటే పక్క నచ్చుతుంది ఇంకోటి ఫస్ట్ ఎన్టీఆర్ బామ్మర్ది అంటానా నితిన్ నితిన్ అన్న ఏం చేసినామన్నా నిజంగా ఆ అన్న స్టైల్ కానీ యాక్షన్ కానీ మొత్తం ఫిదా అయిపోయినామన్నా నాకైతే సినిమా అయితే అసలు వీళ్ళందరూ కొత్తోళ్ళు అంటున్నారు కానీ కొత్తోళ్ళలాగా లేదు చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్లుంది ఇంకోటి అప్పుడెప్పుడో చూసామన్న జాతిరత్నాలు ఈ సినిమా జాతిరత్నాలకు మించుందన్న నేను చెప్తున్నా జాతిరత్నాలు అంటే మరో జాతిరత్నాలు 2.2 అని అనుకోవచ్చు మీరందరు పక్క మ్యాడ్ సినిమా అయితే చూడండి ఎండింగ్ కూడా ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీరందరు పక్క మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మ్యాడ్ సినిమా పిచ్చి పిచ్చెక్కేలా చూడండి మ్యాడ్ మూవీ చాలా బాగుందన్న చాలా హిలారియస్ హిట్ అని చెప్పొచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి లాగ్ అనిపించదు చాలా సింపుల్ షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పొచ్చు మూవీ అయితే చాలా బాగుంది కామెడీ పరంగా నేను ఫస్ట్ ఆఫ్ డీడీ క్యారెక్టర్ కావచ్చు లడ్డు క్యారెక్టర్ కావచ్చు ఒక డైలాగ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఫన్ అయితే చాలా బాగా జనరేట్ చేశారు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీని ఆయన ఇప్పుడే మ్యాడ్ మ్యూజిక్ వచ్చిన సినిమా అయితే నా జాగ్రత్తలు మించుంది మైండ్ పాయింట్ ఏమి తింటే ఒక మంచి స్టోరీ ఉంది ఆ స్టోరీ అయితే నాకు అసలు నచ్చింది మైండ్ రెండు సాంగ్స్ ఉన్నాయి దీంట్లో ఎక్కువ సాంగ్స్ ఏమి ఉండవు రెండే సాంగ్స్ ఉంటాయి ఆ రెండు సాంగ్స్ అయితే అసలు మామూలుగా ఉండవు సాంగ్స్ రెండే ఉంటాయి ఎక్కువ ఉండదు దీంట్లో సాంగ్స్ రెండే ఉన్నాయి ఆ రెండు సినిమాకి ఎంత కావాలని చూపించారు అసలు కామెడీ అయితే జాతరతలు మించిందన్నా డైరెక్టర్ గారు అయితే ఇంకా అసలు వేరే లెవెల్ తీసే సినిమా అయితే ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు హీరోలు ఉంటారు అట్లా సినిమా అయితే చాలా బాగుందన్న మైండ్ పాయింట్ ఏమిటి కామెడీ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు అన్న ఎక్కడైనా షో సాడ్ అనేది అనిపింది మనకి ఎక్కడైతే చిన్న ఇంత ఏడుపు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు సినిమాలో ఏదంటే కామెడీ ఎక్కువ ఏమిటి కామెడీ నచ్చింది మ్యాడ్ అనే సినిమా జాతరలు మించింది కామెడీ అయితే హాయ్ అండి ఇప్పుడే మ్యాడ్ మూవీ సినిమా చూసాము సినిమా అయితే సూపర్ ఉంది సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి రెండు సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి హీరోలు ముగ్గురు హీరోయిన్ ముగ్గురు చాలా బాగా ఎరగతీశారు కామెడీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము సినిమా అయితే సూపర్ ఉంది ఇది ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మూవీ ఫ్రెండ్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీగా చూడాల్సిన మూవీ ఇది డైరెక్షన్ బాగుంది మూవీ ఫ్రెండ్షిప్ గురించి అనేది క్లియర్గా చూపించిన బ్రదర్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు ఉంటాయి మీకు మాత్రం సెంటిమెంట్ మాత్రం పిచ్చ పీక్స్ వెళ్ళైపోయింది ఆ సెంటిమెంట్ ఒక్కొక్కసారి కంటదారి పెట్టినా ఒక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే మనం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రేమించే ప్రతి ఒక్కరికి తెలుసు భయ్యా ఆయన నమస్తే అండి ఎవరిబడి థ్యాంక్ యూ సో ఈ శుభ సందర్భంలో మ్యాడ్ అనే మూవీ చూడటం జరిగింది సో నేను ఆడియో ఫంక్షన్ రోజు కూడా మ్యాడ్ అనే మూవీకి చాలా అద్భుతంగా ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళు క్రియేట్ చేయటం చాలా నచ్చింది సో ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఒక పెద్ద ఒక యూనివర్సిటీని చూపించిన యూనివర్సిటీ మొత్తం ఆర్టిస్టులుగా నాకు అనిపించింది సో వండర్ఫుల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఇతర నిర్మించారు భీమ్స్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్తకూట వదిలిపెట్టారు ఇది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది రేపు నుంచి ఈ చిత్రంలో చాలామంది ఆర్టిస్టులు బయటికి రాబోతున్నారు హీరోయిన్స్ అయితే ఏం కానీ హీరోయిన్స్ అయితే ఏం కానీ ఈ చిత్రంలో లాంగ్ టర్మ్గా ఈ చిత్రంలో ఆర్టిస్టులు వెళ్ళి కూడా బయటకు వస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ గారి బామారిది
చాలా అద్భుతంగా చేశాడు. సో ఆయన అసలు వండర్ఫుల్ గా చేసేటు నాకు నా పేరు నితిన్ అని నేను చూశాను. చాలా వండర్ఫుల్ గా ఉంది ఆయన యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్ గా ఉంది. ఎందుకంటే డ్యాన్స్ అయితే ఏం కానీ ఫైట్స్ అయితే ఏం కానీ మూవీకి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్టెడ్ గా ఆయన చేసినటువంటి సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు అలరించింది, ప్రతి ఒక్క స్టూడెంట్ నేటివ్ గతంలో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూశాను. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాలుగు నలుగురు హీరోయిన్స్ హీరోని ఎలా మోల్డింగ్ చేస్తారనేది ఆ రోజు నేను శేఖర్ కమల డైరెక్షన్ అంటే నేను పడితేస్తాను. సో శేఖర్ కమల డైరెక్షన్ ప్రతి ఒక్క మూవీని నేను వాచ్ చేసినటువంటి విధ నా లైఫ్ లో అన్ని వాచ్ చేశాను. సో సంథింగ్ ఈ మూవీ కూడా ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీకే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ మొత్తం కూడా వాచ్ చేస్తారు. సో వండర్ఫుల్ దిస్ మూవీ. ఎవ్రీ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్స్ మొత్తం కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇటువంటి ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీకే కాకుండా మొత్తం ఈ ఆర్టిస్టులు బాగా లాంగ్ టర్మ్ గా యాక్టింగ్ చేసే విధానం కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉంది. సో వండర్ఫుల్, అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు హై రిచ్ హై క్వాలిటీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆ హీరో హీరోయిన్స్ వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ వాళ్ళందరూ కూడా క్రియేటివ్ చేయటువంటి ఆశ మాష మాట కాదు. డైరెక్టర్ గారు శంకర్ గారిని శంకర్ అనే పేరు పెట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఆ పెద్ద శంకర్ గారు గుర్తొచ్చినటువంటి అంత సపోర్ట్ చేసినటువంటి అసలు నాకు కొత్త డైరెక్టర్ గా తీసినటువంటి ఆ ఫీలింగ్స్ కలగలేదు. ఈ డైరెక్టర్ చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా నేను చూసినట్టు విధానం ఉంది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు మూవీకి రావడం. ఎందుకంటే ఒక గుడ్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ లో జరిగేటువంటి నేటివ్ లో జరిగేటువంటి ప్రతి ఒక్క లైఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క లైఫ్ లో జరిగేటువంటి నేటివ్ మొత్తం కూడా లేటెస్ట్ గా నిర్మించారు. అద్భుతంగా మొత్తం కూడగట్టి తీసినటువంటి విధానం ఈ సినిమాలో ఉంది. థ్యాంక్ యూ ఇట్లు మీరు పెట్టారా. మేము మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇట్లు మీరు పెట్టారు. థ్యాంక్ యూ. మేడీ మూవీకి వచ్చాం, చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. టూ సాంగ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలాగే డైరెక్షన్ గానీ మూవీ మాత్రం ఫ్రెండ్స్ తో చూడాలి, ఫ్యామిలీ కన్నా చాలా అంటే చాలా బాగుంది. అన్న ఇప్పుడే మ్యాడ్ మూవీ చూశాను, నాకైతే ఒక హ్యాపీ డేస్, ఒక కేరింత మూవీ గుర్తొచ్చినాయి అన్న. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ, ఫ్రెండ్స్తో చూస్తే చాలా బాగుంటుంది. సంతోష్ శోభన్ తమ్ముడు గారు అయితే ఫస్ట్, సంగీత్ శోభన్ గారు ఫుల్ కామెడీ అన్న, ఆయన వల్లే ఫుల్ నవ్వుకున్నాం మేము. ఒక అతనికి లవ్ స్టోరీ ఉంటుంది, ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కదా, చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. హ్యాపీ డేస్, కేరింత ఎంత హిట్ అయినాయో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ. మ్యాడ్ సినిమా అయితే చూశాను నేను, నిజంగా కాలేజ్ లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు. ఎంత హిలేరియస్ ఫన్ ఉంటుంది, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే పిచ్చి పిచ్చిగా అనిపించింది. నేను కాలేజ్ చదివేటప్పుడు ఎన్ని చేశాను అనేది అయితే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి బ్రో. నాకైతే అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే నిజంగా అస్సలు మర్చిపోలేం. మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్షిప్ వచ్చే గొడవల ఎంత సిల్లీగా ఉంటాయి, మన మధ్యలో వచ్చే పేరెంట్స్ గొడవలు, ప్రిన్సిపాల్స్ మధ్యలో వచ్చే లవ్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. హిల్లేరియస్గా నవ్వుకున్నాను నేనైతే. ఈ క్యారెక్టర్లు ఎక్కడ చూసామని ఎవ్వరు కనిపించదు, అది నేనే కదా అని అనిపించి అంత బాగా అనిపించింది నాకు. ప్రతి సీను ఎవ్రీ ఫ్రేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సాంగ్స్ కానీ ఆ స్టోరీ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ వేరే లెవెల్. నిజంగా ఒక నార్మల్ పర్సన్ దాన్ని యాక్ట్ చేసేటంటే అయితే నాకు ఏం అనిపించలేదు. మనల్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది స్క్రీన్లో. నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. థియేటర్కి వెళ్ళేటోడు దయచేసి పేరెంట్స్ తెలకండి భయ్య, కొట్టు కొట్టు చంపేస్తారు పొట్టు, జాగ్రత్త, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మ్యాడ్ సినిమా మ్యాడ్ లాగా లేదు బ్రో, పీక్స్ తీసిండు ఎన్టీఆర్ అన్న బామాడది మామూలుగా తీయలేడు బ్రో. తన ఎన్నుకున్న క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు కూడా మామూలుగా యాక్టింగ్ చేయలేదు బ్రో. లడ్డు క్యారెక్టర్ ఉంటుంది బ్రో, మామూలుగా వేయలేదు. సినిమా కూడా హైలైట్ ఉంది బ్రో. సినిమా మొత్తం కాలేజ్ లైఫ్ ఉంటుంది, మినిమం ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ ఫన్నే ఉంటుంది, వైలెన్స్ ఉండదు, ఎమోషన్ ఉండదు, మస్తు ఉంటుంది బ్రో. లాస్ట్లో ఒక డిస్ట్ ఉంటుంది బ్రో, ఫ్రెండ్స్ ఒకటి లవర్ లెక్క లెటర్స్ రాసి చీట్ చేస్తారు, మస్తు ఉంటుంది బ్రో. కాలేజ్ పర్సన్ కాలేజ్ పీపుల్ చూడాల్సిందే. ఎంగు వాళ్ళు కూడా చూస్తే అబ్బా అప్పటి డేస్ బాగుంటారని గుర్తుకో మెమరీస్ వస్తాయి. ఇంకా మన విశ్వక్షణ అన్న కూడా వచ్చేసి మూవీ యూజ్ చేశాడు, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పాటలు బాగుంది, మామా ఐఎమ్ రెడీ టు సింగిలే, ఆ పాట పీక్స్ ఉంది బ్రో. Subscribe చేయండి, subscribe to, please do subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.